హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాడీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? దసరా నవరాత్రులు బాగా చేసుకుంటున్నారా? సరే, ఈరోజు మ్యాడీస్ వ్లాగ్స్లో మనము కరివేపాకు కార్న్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఇది బటర్ ఫ్రైడ్ కరివేపాకు కార్న్ రైస్. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది, మసాలా ఉండదు. మరి ప్రొసీజర్ చూసేద్దామా? ఫస్ట్ నేను 1 టేబుల్ స్పూన్ బటర్ వేడి చేసుకుని అందులో 100 గ్రామ్స్ ఆఫ్ కరివేపాకు ఫ్రై చేసుకుంటున్నాను సిమ్లో ఉంచుకుని. ఇది మనం 100 గ్రామ్స్ ఎందుకు తీసుకోవాలి అంటే, మనం 200 గ్రామ్స్ ఆఫ్ రైస్ వాష్ చేసి నానబెట్టుకున్నామన్నమాట యూజ్ చేసుకోవడానికి. సో నేను 200 గ్రామ్స్ రైస్ నానబెట్టుకున్నందుకు 100 గ్రామ్స్ ఆఫ్ కరివేపాకు ఫ్రై చేసుకుంటున్నాను బటర్లో. స్టవ్ సిమ్లోనే ఉంచాలి. కరివేపాకు కలర్ అసలు మనకి చేంజ్ కాకూడదు. ఇది దోరగా వేగితే చాలు, ఎక్కువ వేగన అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ విషయము. అండ్ దెన్ కరివేపాకు పొయ్యి మీద ఉన్నంత వరకు మీరు సిమ్లో ఉంచి కదుపుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్ పడుతుంది ప్రొసీజర్, కానీ చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్. ఒక 4 కారం గల పచ్చిమిరపకాయలు ప్లస్ ఒక 10 చీలికలు కొబ్బరి ముక్కలు దీంట్లో వేసుకుని కరివేపాకుతో పాటు ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ మనం కొబ్బరి కమ్మదనం పెంచడం కోసం వేస్తున్నాము, కాబట్టి ఎక్కువ వేయనవసరం లేదు. కరివేపాకుతో పాటు కొంచెం వేస్తే చాలు. ఇదిగోండి, ఇలా దూరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. పేస్ట్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మళ్ళీ అదే కుక్కర్లో నూనె వేడి చేసి ఒక 1.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ నూనెలో. సిమ్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ పొయ్యిని. చూడండి, మన ఫ్లేవరింగ్ ఇంగ్రీడియంట్ కార్న్. నాకు స్వీట్గా ఇది నోటికి తగులుతూ ఉంటే చాలా ఎక్కువగా నచ్చుతుంది, కాబట్టి 1 కప్ ఆఫ్ కార్న్ వేసుకున్నాను. అదే మీకు స్వీట్ అంత నచ్చదు, కార్న్ అంత నచ్చదు అనుకుంటే 1/2 కప్ వేసుకుంటే చాలు. దీన్ని బాగా వేయించాలన్నమాట సిమ్లో ఉంచేసి. వేగకపోతే మరీ బాగోదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. చూడండి, ఇలా వేగాలి. వేగిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న కరివేపాకు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు ఇలాగా పేస్ట్లా చేసుకుని ఇందులో కలపాలి. సిమ్లో ఉంచి చాలాసేపే కలపాలన్నమాట ఇలాగా. అంటే ఆ రెండు కలిసి మంచి ఫ్లేవర్స్ వచ్చి బటర్ రూజ్ అవుట్ అయ్యేదాకా కలపాలి. దానికోసమని మనం కుక్కర్ మూత పెట్టేసుకుని సిమ్లో ఉంచుదాం కొంచెం సేపు. తర్వాత చూడండి ఇలాగ అవుతుందన్నమాట, కొంచెం దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత ఈ గ్లాస్ చూడండి, దీంతో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ నానబెట్టుకున్నాను వాష్ చేసి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 3 1/4 లెవెల్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నానమాట. ఇది కొంచెమే ఉందండి, మిగిలిన వాటర్ అందులో ఉంది, యాడ్ చేస్తున్నాను. అంటే బాస్మతి రైస్ కదా, 1/2 అవర్ నానబెట్టాను కాబట్టి ఇంత వాటర్ సరిపోతుంది. మీరు మామూలు రైస్ యూజ్ చేస్తే కనుక అకార్డింగ్గా వేసుకోండి. ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. దానికి తగ్గట్టుగా రైస్ అంతా కూడా కొంచెం ఉప్పు అంటేటట్టుగా వేసుకోవాలి మనం ఉప్పు. అంటే బేసిక్ రూల్ ఏం చెప్తారంటే, ఉప్పు వేసిన తర్వాత స్పూన్తో టేస్ట్ చేస్తే ఉప్పుగా ఉండాలట. సో అలా చూసుకుని వేసుకోండి. ఈ వాటర్ ఒక మంచి బాయిల్ వచ్చేంత వరకు ఉప్పుతో పాటు మరగనివ్వండి. తర్వాత జస్ట్ ఒక స్లైస్ ఆఫ్ నిమ్మకాయ తీసుకుని దాని రసాన్ని దీంట్లో పిండాలి. జస్ట్ కొంచెమే మనకి నిమ్మకాయ కావాలి, పులుపు కావాలి. దాంతోపాటు దీని ప్రయోజనం ఏంటంటే గ్రీన్ కలర్ ఇంటాక్ట్ ఉంటుందన్నమాట కరివేపాకుది. ఈ స్టేజ్లో నేను కొంచెం బటర్ కూడా యాడ్ చేశాను ఆ వాటర్కి. అండ్ ఇందాక నానబెట్టుకున్న రైస్ దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. రైస్ యాడ్ చేసేటప్పుడు గ్రెయిన్స్ విరగకుండా చాలా జాగ్రత్త పడండి, ఎందుకంటే మనం 1/2 అవర్ నానబెట్టుకుంటున్నాం కదా. ఎస్పెషల్లీ బాస్మతి రైస్ నానబెట్టిన తర్వాత చాలా డెలికేట్ అయిపోతుంది, చాలామందికి లుక్స్ అక్కడ పాడవుతాయి అన్నమాట. చూడండి, బాస్మతి రైస్, కరివేపాకు, జీలకర్ర, బటర్, పచ్చిమిరపకాయలు, కొబ్బరి, హెవెన్లీ స్మెల్ అండి. వాటితో పాటు నిమ్మకాయ కూడా, అది ఉడుకుతుంటేనే స్మెల్ చాలా బాగుంది. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను బికాస్ ఐ హ్యావ్ యాడెడ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద రైస్. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఈ కుక్కర్ని ఇలా ఉంచుతానమాట. విజిల్స్ వచ్చేసాయండి, సో ఐఎమ్ స్విచింగ్ ఆఫ్ ద స్టవ్ అండ్ అలవింగ్ ఇట్ టు కూల్. ఒక 20 మినిట్స్ తర్వాత నాకు ప్రెషర్ రిలీజ్ అయిపోయినట్టు అనిపించింది కుక్కర్ది. సో ఓపెన్ చేసి చూస్తున్నాను. అబ్బా, భలే ఉందండి స్మెల్. ఇది మాత్రం చాలా హెవెన్లీగా ఉంది, చాలా కమ్మటి వాసన వస్తుంది. అండ్ రైట్ లెవెల్కి ఉడికిందండి, పొడపొడలాడుతూ వచ్చింది.
సో వాటర్ మెజర్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో, అది మీరు అసలు మార్చద్దు. గ్రీన్గా బ్యూటిఫుల్గా చాలా బాగుంది కదా, న్యూట్రిషియస్ కూడా. దీంతోపాటు నేను ఏం చేస్తున్నానంటే బాదం పప్పులు సన్నగా తరుక్కుని క్రంచ్ కోసం అని దీంట్లో యాడ్ చేస్తున్నానండి. అంటే కొబ్బరి ఎలాగూ ఉంది కదా, బాదం కూడా వేస్తే కొంచెము కమ్మదనం పెరుగుతుందేమో అనిపించింది. సో ఇలా వేసి చూద్దామని ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేశాను, యాక్చువల్లీ చాలా బాగుంది. దీంతోపాటు మనం ఏం వేస్తున్నామంటే పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పొడి. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ నిమ్మకాయ ఉంది, అందులో కొబ్బరి ఉంది. సో మిరియాల పొడి కూడా వేస్తే ఆ స్పైస్ బ్యాలెన్స్ అవుతుందన్నమాట, కాంబినేషన్ ఆఫ్ స్పైసెస్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి, మనకు కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసేసాము. బాగా ఒకసారి మిక్స్ చేస్తే అందులో ఏమైనా అక్కడ ఇక్కడ స్పైస్ కాన్సన్ట్రేషన్స్ ఉంటే గనక మొత్తం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలపాలండి, గ్రెయిన్స్ విరిగిపోకుండా. మనకి ఇంటాక్ట్ కావాలి కదా రైస్ గ్రెయిన్స్ అన్నీ. చూడండి ఎంత అమోఘంగా ఉందో, అంతే ప్లేట్ అవుట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ కదా చేయడము, టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్ పోస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.